మరి వాళ్లకు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి అండగా ఉండేందుకు ఆర్థిక సాయం చేస్తుంటే అది కూడా నేరంలాగా పది లక్షలు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు దాన్ని చేతులు దులుపుకోవడం అనరు మానవత్వం అంటారు ఈ ఆడపిల్లల శీలానికి శీలానికి లెక్క కట్టారు ఈ దళిత ఆడపిల్లల శీలానికి లెక్క కట్టారు పది లక్షలు దాన్ని ఎవరు తీసుకొచ్చి ఇస్తున్నారు అంటే మన మనకేదో ఉద్దరిస్తారు మనల్ని ఏదో మనల్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకున్న ఎవరు ఆవిడ సుచరిత గారు ఎవరు ఏమంటారు ఏ ఏమంటారు హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ అంటే ఆల్మోస్ట్ సీఎం అంటారు ఆ స్థాయిలో ఉన్న ఆవిడ హోమ్ మినిస్టర్ గారు ఆవిడ అని ఎక్కడెక్కడ గుర్తొస్తుందంటే ఎప్పుడెప్పుడు గుర్తు వస్తున్నట్టు ఆవిడకి ఇంకేం పవర్స్ ఉన్నట్టు లేవండి హోమ్ మినిస్టర్ మహాతల్లికి ఆ చూ సుచరిత గారు ఐఎమ్ అడ్రసింగ్ యు నావ్ నేను మీకే అడ్రస్ చేస్తున్నాను మీ 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 కులపు ఆడబిడ్డని మీరు అసలు మొన్ననే కూతురికి పెళ్లి చేసినట్టున్నారు ఘనంగా నేను ఎక్కడ చదివాను మరి మీ కూతుర్లకి ఘనంగా పెళ్లి చేసి మంచి మంచి అల్లుళ్ళని తెచ్చి జాగ్రత్తగా మీరు అత్తారబత్తంగా అంగరంగ వైభోగంగా పెళ్లి చేసి పంపుతున్నారే మరి మా ఈ మీ కులంలోనే లేకపోతే మీ సమూహంలోనే పుట్టిన ఒక ఆడబిడ్డ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతుంది పేద కుటుంబం ఆ ఇల్లు వాకిలు చూస్తే అర్థమైపోతుంది తను ఆ స్థాయికి ఎదిగిన తర్వాత రోడ్డు మీద నడి రోడ్డు మీద పట్టపగలు స్వాతంత్ర దినోత్సవం నాడు చంపబడితే మీరు కనీసం సానుభూతి లేకుండా చెక్కులు ఇసురుతున్నారు చెక్కులు మొహాల మీద చెక్కులు ఇసురుతున్నారు సిగ్గనా అనిపించట్లేదా మీకు ఒక ఆడబిడ్డ ఒక ఆడపి ఆడబిడ్డ ప్రాణాన్ని ఒక ఆడబిడ్డ గౌరవాన్ని బతుకుని తను చదువుకుని ఏ స్థాయికి ఎదగాలనుకుందో ఏమవ్వాలనుకుందో అమ్మాయి అమ్మాయి ఆశయాన్ని ఛిద్రం చేసి ఆ కుటుంబంలో ఉన్న ఆ చిన్న కూతురు క్షణాల్లో విగుత జీవై ఇంటికి ఆ తల్లి శవం మీద పడి గగ్గోలు పెడతా ఉంటే మీకు మీకు అసలు కరగట్లేదా అండి ఆర్ యూ నాట్ ఆ మీరు కూడా తల్లి కదా మీరు మీరు అసలు రాత్రి ఈ చెక్కులు ఇచ్చేసేసి చేసుకుని ఎట్లా నిద్రపోతుంది ఈవిడ వీడు ఎట్లాగలి నిద్రపడుతుంది ఒక కుటుంబానికి అన్యాయం చేసి మీరు మీరు శవాలని మనుషులని మీరు కొనేసేసి చెక్కులు ఇచ్చి ప్రతి చోట లేడీ గోల్స్ అండ్ షోస్ మనీ చెక్ ఒకటి ఇచ్చేస్తుంది ప్రతి చోట వేర్ ఎవర్ ఇట్ సో ఫార్ ఇప్పుడు దాకా ఎన్ని జరిగినాయి అన్ని చోట్లకి సుచారితమ్మ గారు చేసేది ఏంటంటే చెక్కులు ఇచ్చిరా నాకు ఒక్క ఇన్సిడెంట్ దళితాడ ఆడబిడ్డల విషయంలో ఒక్క ఇన్సిడెంట్ చూపించండి ఈ రోజు వరకు న్యాయం జరిగింది విచారణ జరిగింది వాళ్ళు అరెస్ట్ చేశారు ఇంతవరకు జరిగిన ఒక్కటన్నా నాకు చూపించండి అంటే ఏమి సందేశం ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు ఏమి సందేశం ఇస్తుందంటే మీకు కక్ష కసి ప్రేమ కోపం మా ఏంటది కామం ఏ దళిత ఆడబిడ్డ మీద కలిగినా తీర్చేసేసుకోండి తర్వాత వాళ్ళని నడు రోడ్డు మీద చంపండి లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్లి రేప్ చేసేసి చంపి పడేసేయండి ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుతుంది ప్రభుత్వం మీకేమీ గొడవ లేకుండా ఆధిపత్య కులాల వాళ్ళకి ఇతర కులాల వాళ్ళకి దళితేతరులు ఎవరైనా మేము కాపాడతాము ప్రభుత్వం మేము డబ్బులు ఇస్తుంది మిమ్మల్ని కాపాడుతుంది సో మీకు ఎక్కడెక్కడ కొవ్వు ఒంట్లో కొవ్వు ఒంట్లో కామం ఆగకుండా ఒంట్లో కొవ్వు లేకపోతే ఒంట్లో మదము పిచ్చెక్కి కనుక కొట్టుకుంటున్నట్టయితే గో అండ్ డూ దాట్ ఆన్ దళిత్ విమెన్ ఆ దళిత్ యంగ్ గర్ల్స్ అని చెప్తున్నారా గవర్నమెంట్ సిగ్నల్ అదేనా షేమాని యొక్క గవర్నమెంట్ జగన్మోహన్